టాటా యాజమాన్యంలోని ఎయిర్లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ మధ్య భారత్ నుంచి యూఎస్కో నడపాల్సిన అరవై విమానాలను రద్దు చేసింది ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి నిర్వహణ సమస్యల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా విమానాలను రద్దు చేసినట్లు పేర్కొన్నాయి పీక్ ట్రావెల్ పీరియడ్లో రద్దయిన విమానాల్లో ఎక్కువగా శాన్ ఫ్రాన్సిస్కో షికాగో విమానాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాయి విమానాల రద్దుకు సంబంధించిన ఆయా ప్రయాణికులకు సమాచారం అందినట్లు ఎయిర్లైన్స్ పేర్కొంది ఇక ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ కోసం పంపుతున్న ఎంఆర్ఓ ఆపరేట్ నుంచి విమానాలను తిరిగి పొందడంలో జాప్యం జరుగుతున్నది సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని వైడ్ బాడీ విమానాలను సైతం నిలిచిపోయాయి విమానాల రద్దుపై ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది రద్దయిన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు సమాచారం అందించామని ఎయిర్ ఇండియా ప్రతినిధి వర్గాలు తెలిపాయి విమానాలు రద్దయిన నేపథ్యంలో ఉచితంగా డేట్ను మార్చుకునేలా అవకాశం కల్పించడంతో పాటు పూర్తిగా టికెట్ డబ్బులు రిఫండ్ చేయనున్నట్లు పేర్కొంది